మరి వీధి దీపాలు ఎగరపరిస్తించి ఎల్ఈడి బల్బ్ వేసుకుంటున్నాం. ఇంకో పక్కన మరుగుదొడ్లు లేకుండా చాలా అవస్థపడిన పరిస్థితి, ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్లు పెట్టాం. ప్రతి ఒక్క ఇంటికి చెత్త కలెక్ట్ చేయడమే కాకుండా మీ యొక్క పశువుల పేడ కూడా కలెక్ట్ చేసి కాంపోస్ట్ లో పెట్టి మళ్ళా మీ పొలాలను తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సోప్ పిట్స్ ద్వారా ఎక్కడా మురుగునీరు రోడ్డు మీదకి రాకుండా చేస్తున్నాం. మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేసి రెండేళ్లలో మంచి శుభ్రమైన నీళ్లు, క్వాలిటీ ఆఫ్ వాటర్ మీ ఇళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల ఆదాయం పెంచే కార్యక్రమం, ఆర్థిక అసమానత తగ్గించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున 10,000 రూపాయలు అందరికీ వచ్చిన తర్వాత, ఒక్కొక్క సంక్షేమం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటాం. నా ఆలోచన ఒకటి, నిరంతరం పేదవాడుకు అందుబాటులో ఉండాలి. అదే మరి ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఎవరైతే ఎప్పటికప్పుడు సమాజంలో అట్టడుగులు ఉంటారో వాళ్ళని ఆర్థికంగా పై తేవడానికి చాలా కార్యక్రమాలు ఆలోచించి ముందుకు పోతున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ విధంగా కష్టపడుతున్నాం. ఇప్పుడు ఇక్కడే నాయకులు చూస్తున్నారు, పార్టీలు పెట్టారు, బాధ్యత రాహిత్యంగా పనిచేస్తున్నారు. మీరు ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత బాధ్యత లేదంటే ఇష్టానుసారంగా తయారై ఈ ప్రభుత్వం చేసే పనులకు అడ్డుపడడం, ఎవరైతే రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆకాంక్షించకుండా మనకు అన్యాయం చేస్తామంటే వాళ్ళతో కలవడం కూడా జరుగుతున్నాయి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీరు గుర్తుపెట్టుకుని పార్టీ గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేక హోదా రావాలి, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేరాలి. ఈ రెండు నెరవేరాలంటే మనం కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి. పెంచాలి, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు తిరుగుబాటు చేసి అవిశ్వాస తీర్మానం చేసి ముందుకు పోయాం. దేశంలో అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారాన్ని మనం తీసుకోగలిగాం. అందరూ సపోర్ట్ చేశారు. కడాలి ఎవరైతే విభజనాన్ని తీసుకొచ్చారో కాంగ్రెస్ పార్టీ కూడా మనకు సహకరించి మేము ఆ రోజు పెట్టాం, వీళ్ళు ఇవ్వడం లేదు, మేము కూడా మీకోసం పనిచేస్తామని వాళ్ళు కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు. మొన్నటి వరకు కేసీఆర్ సపోర్ట్ చేశారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు వద్దన్నారు కాబట్టి, ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈయన కూడా వద్దునే పరిస్థితికి వచ్చారు. మొన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పారు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది, అక్కడ అన్యాయం జరిగింది, అప్పుడే పెట్టాం మేము, అప్పుడే ఇస్తా ఉన్నాం, విభజన చట్టంలో హామీలు ఇచ్చాం, అవన్నీ చేయాలని చెప్పారు. కానీ ఇతను కాదు అక్కడ ఇస్తే నాకు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు, మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు కొత్తగా ఇచ్చింది కాదు, విభజన చట్టంలో పెట్టిన హామీలు, విభజన చట్టాన్ని అమలు చేయడం కోసం ఆరోపించిన హామీ ప్రత్యేక హోదా. దీనికి అడ్డం పడితే నేను ఆ మాటే చెప్పాను, ఇది కరెక్ట్ కాదని చెప్పాను. నిన్న తెలంగాణ ఎలక్షన్ జరిగే రిజల్ట్స్ని మీరు చూశారు, అనేక కారణాలు ఉన్నాయి, దాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. అదే సమయంలో అతను ప్రత్యేక హోదా వద్దన్న వ్యక్తి గెలిచాడంటే వీళ్ళు నన్ను విమర్శిస్తూ ఆయన పొగుడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా ఇచ్చింది కొత్తగా ఇచ్చింది కాదు, ఆరో ఇచ్చిన ప్రత్యేక హోదా. అందరం కష్టపడ్డాం, హైదరాబాద్ అభివృద్ధి చేశాం, కానీ విభజన జరిగింది, ఇది రియాలిటీ. కేంద్రం సహకరించి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చేవారు మనకు అండగా ఉండమని అనేక సార్లు చెప్పారు. అది చేయకుండా ఈ బాధ చేయడం దుర్మార్గం. దానికి కేసీఆర్ మాట్లాడడం ఆ విషయం నేను చెప్పాను. ఆయన అక్కడ మాట్లాడితే ఇక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమని నేను అడుగుతున్నా. కాబట్టి మీరు ప్రజలు ఇవన్నీ ఆలోచించాలి. ఈరోజు నేను ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకున్నారు, మీరు అభిమానించారు, ఆదరించారు. కాబట్టి మీకు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది, బోరోకల్లో ఒక ఇండస్ట్రియల్ హబ్ వచ్చింది, అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తయినాయి, ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది, లక్షల ఇండ్లు కట్టుకుంటున్నాం, లక్షల మరుగుళ్ళు కట్టాం, ధనిక రాష్ట్రాలు చేయలేని పని మనం చేశాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులుండే వాళ్ళు చేయలేకపోయారు. ఒక పక్క మీకు కర్ణాటక ఉంది, ఇంకో పక్క తెలంగాణ ఉంది, మనకి ఇంకో పక్క తమిళనాడు ఉంది. అక్కడ ఎక్కడా లేని అభివృద్ధి జరిగిందంటే ఇది మన స్వయం కృషి, మన కష్టార్జితం. కష్టపడ్డాం, ఫలితాలు వస్తున్నాయి. కేంద్రం సహకరించలేదు, సహకరించని కేంద్రాన్ని మాట్లాడరు,
మనం విమర్శిస్తారు. ఇంకో ఒక తెలంగాణ ఆ రోజు ఒప్పుకొని ఇప్పుడు ఎన్నికపోతే కేసీఆర్ని వీళ్ళు ఆకర్షణయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఆటలు సాగలేకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఒక విష ప్రచారం, ఎక్కడికక్కడ ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఈ రాష్ట్రం బాగుపడితే నాకు మంచి పేరు వస్తుంది, సీఎంకు మంచి పేరు వస్తే వీళ్ళు ఓట్లు పడవని, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చేయలేకుండా వీళ్ళకి అనుభవం కూడా లేదు ఇప్పుడు కూడా ఏమైనా చేయడానికి కూడా. అలాంటి వ్యక్తులు ఏమాత్రం వచ్చినా అక్కడుండే స్థానిక నాయకుల మాటలు మీరు విన్నా నష్టపోయేది మనమే నష్టపోతాం, సమాజం నష్టపోతాం. మళ్ళీ పాత రోజులు గుర్తొస్తే గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు కరెంటు ఉండేది కాదు, నీళ్లు ఉండేటివి కాదు, ఆదాయం వచ్చేది కాదు, మరుగుదొడ్డు కట్టేది, ఏ పనులు కాలేదు, అవన్నీ అధిగమించాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం సమర్థవంతంగా పనిచేసుకుని స్థాయికి వచ్చాం. ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క సర్వీస్ సెక్టర్, ఒక పక్క వ్యవసాయాన్ని మూడు కూడా ముందు తీసుకుపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఆలోచించి ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్నాం, మీరు ఈ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అండగా ఉండాలని మరి ఒక్కసారి కోరుకుంటూ అక్కడ ఉండే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జన్మభూమి, జై హింద్.